టెలివిజన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తతకు దారితీసిన రైలు రోకో, రైల్వే స్టేషన్ ఎదుట తోపులాట, జేఏసీ నేతలు, పీడీఎస్యూ విద్యార్థుల అరెస్ట్. కోనంనేని సాంబశివరావు అరెస్టును ఖండించిన జేఏసీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్, లేదంటే బంద్ నిర్వహిస్తామని హెచ్చరిక. ఇల్లందులో ఇందిరా విగ్రహం ధ్వంసం, ఆందోళనకు దిగిన కాంగ్రెస్ దోషులపై కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్. భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రశాంతంగా నడిచిన గ్రూప్ 2 పరీక్షలు, ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం. రైలు రాకో కార్యక్రమం ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తతకు దారితీసింది. భారీగా అరెస్టులు జరిగాయి. రైలు పట్టాలపై బైఠాయించిన తెలంగాణ వదులను పోలీసులు అరెస్టు చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఖమ్మం పట్టణంలో సిపిఐ, టిఆర్ఎస్, న్యూ డెమోక్రసీ సంయుక్తంగా రైలు రోకో కార్యక్రమాన్ని నిర్వహించాయి. ప్రదర్శనగా ఖమ్మం రైల్వే స్టేషన్ కు వెళ్తున్న నేతలను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. ఆందోళన విరమించుకోమని కోరినా వెనుకపోవడంతో అరెస్టు చేశారు. జిల్లా సిపిఐ కార్యదర్శి భాగం హేమంతరావు, టిఆర్ఎస్ అధ్యక్షుడు దిండిగాల రాజేంద్ర, న్యూ డెమోక్రసీ కార్యదర్శి రంగారావు, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు శిరోమణి, మంగతాయి తదితరులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అణచివేత చర్యలతో తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకోజాలని న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రంగారావు విమర్శించారు. పోలీసు అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. చేద్దామని ప్రభుత్వాలు కలలు కంటున్నాయి. ముఖ్యంగా గవర్నర్ గారి ఆదేశాల మేరకి గవర్నర్ పరిపాలన నడుస్తా ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము పౌర హక్కుల్ని, వివక్షత వ్యతిరేక పోరాటాన్ని నడుపుతా ఉన్నాం. అందుకే ఈ తెలంగాణలో రైలు రోకోలు చేసుకోవడానికో, రాస్తా రోకోలు చేసుకోవడానికో, ఆందోళన చేయడానికి కూడా హక్కు లేదంటే ఇది మరింత తీవ్ర రూపం ఈ ఉద్యమం తారుస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మొత్తం కూడా 136 రైళ్లు రద్దు చేసి ఈ రోజు తెలంగాణ ఉద్యమ దాడి దాటి ఏందో కేంద్ర ప్రభుత్వం చవిచూసింది. ఈ 3 రోజులు రైలు రోకో జరుగుద్ది. మొత్తం రైళ్లు నడవనీయకుండా మా కార్యకర్తలు ఎక్కడికక్కడే అడ్డుకుంటారు. ఇప్పటికి అరెస్టులు కొనసాగించిన, చీమ కదలకుండా చేసిన, మేము చీమలకే దారి చూపించేటువంటి వాళ్ళం. ఈ ఉద్యమకారులం కాబట్టి ఉద్యమం కొనసాగుద్ది. ఇప్పటికైనా డీజీపీ, ముఖ్యమంత్రి, గవర్నర్, యూపీఏ ప్రభుత్వం కపట నాటకాల్ని, అణచివేత విధానాన్ని వదిలేసి తెలంగాణ రాష్ట్రం మీద స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని చెప్పి కోరుతాం. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం విమర్శించింది. అరెస్టు చేసి తెలంగాణ వాదులను వేషరతగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. రైలు రోకో సందర్భంగా రైల్వే స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పోలీసు వలయాన్ని ఛేదించుకొని పీడీఎస్యు విద్యార్థులు గోడదూకి ఖమ్మం రైల్వే స్టేషన్ కు చేరుకుని రైల్వే పట్టాలపై బైఠాయించారు. ఆందోళనకు దిగిన విద్యార్థులందరినీ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టులను పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ తీవ్రంగా ఖండించారు. పోలీసు చర్యలతో ఉద్యమాన్ని ఆపలేరని తెలిపారు. తెలంగాణ విద్యార్థి రోకం డీజీపీ గారు ఎంత ప్రకటన చేసినా, ఎంత రచ్చగొట్టినా, ఎంత భయపడినా మేము డీజీపీ ప్రకటనకి మేము ఒకటే సూటిగా చెప్పదలుచుకున్నాం. అయ్యా డీజీపీ గారు, మీరు రెచ్చగొట్టే ప్రకటనలు, భయపెట్టే ప్రకటనలు తెలంగాణ విద్యార్థులు భయపడరు, తెలంగాణ ప్రజలు భయపడరు. మీ వెనకాల 90 కంపెనీ బలగాలుంటే ఉండొచ్చు, మా వెనకాల తెలంగాణ 4.5 కోట్ల ప్రజా బలగాలు ఉన్నాయి. మా ప్రజా బలగాల ముందు మీ బలగాలు మమ్మల్ని ఏమీ చేయలేవని చెప్తూనే పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టేంత వరకు మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఖమ్మంలో 46 పరీక్షా కేంద్రాల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు జరిగాయి. జిల్లాలో 18,600 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. 3 అంచెల్లో పోలీసు బందోబస్తు చేసి అడుగడుగునా తనిఖీలు చేయడంతో అభ్యర్థులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రైలు రోకోలు, బస్సులు సరిగ్గా నడవకపోవడంతో అభ్యర్థులు అష్టకష్టాలు పడి పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. స్పర్శతో ప్రజా వైద్యం స్పర్శ హాస్పిటల్ ప్రత్యేకం స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్ బైరా రోడ్ ఖమ్మం. సెల్ 9848330454, రిసెప్షన్ 08742227744. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పరిసర జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించే లక్ష్యంతో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేయబడ్డ హాస్పిటల్ మా స్పర్శ. అధునాతన సౌకర్యాలతో కూడిన ICU, AMC వెంటిలేటర్స్, మానిటర్స్, ఇన్ఫ్యూజన్ పంప్స్, సెంట్రల్ ఆక్సిజన్ సౌకర్యం మరియు స్పెషల్ రూమ్స్, జనరల్ వార్డు సౌకర్యం, ఎమర్జెన్సీ మరియు సాధారణ ఆపరేషన్ల కోసం అధునాతన ఆపరేషన్ థియేటర్స్, ఆర్థో కేసులకు CRM సౌకర్యం కలదు, 2 కిడ్నీలు పనిచేయని వారికి కంప్యూటరైజ్డ్ డయాలసిస్ మిషన్స్ తో డయాలసిస్ చేయ సౌకర్యం, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆర్థో విభాగాలలో అనుభవజ్ఞులైన వైద్యుల బృందం, ఇంటెన్సివ్ కేర్ స్పెషాలిటీ వైద్య బృందం, సుశిక్షితులైన నర్సింగ్ స్టాఫ్ మా ప్రత్యేకత. కిడ్నీ జబ్బులకు ఫుల్ టైం నెఫ్రాలజీ సేవలు అందుబాటులో ఉంటాయి. గమనిక, కార్డియాలజీ విభాగంలో 2D ఎకో సౌకర్యం కూడా కలదు. 24 గంటల పాటు ఫార్మసీ, ల్యాబ్, అంబులెన్స్ సౌకర్యం. పూర్తి వివరాలకు సంప్రదించండి 9848330454. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్ వైరా రోడ్ ఖమ్మం. సెల్ 9848330454, రిసెప్షన్ 08742227744. నిన్న కొత్తగూడెంలో ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు, ఇవాళ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావుతో సహా పలువురు సిపిఐ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఖమ్మం పట్టణంలో ప్రదర్శన నిర్వహించింది సిపిఐ. మయూరి సెంటర్లో రాస్తారోకో చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అరెస్టు చేసిన నేతలందరినీ విడుదల చేయకపోతే ఖమ్మం బంద్ చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మూడు రోజులు రైళ్ల రోకో నేడు ప్రారంభమైంది. గతంలో జేఏసీ పిలుపుతో రైళ్లను బంద్ చేసిన రైల్వే శాఖ ఈసారి భారీ బందోబస్తు మధ్య ట్రైన్లను నడపడానికి ఏర్పాటు చేసింది. అన్ని రైల్వే స్టేషన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికులు ఒక్కరిద్దరుంటే వందల సంఖ్యలో పోలీసులు మోహరించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య రైళ్లు పాక్షికంగా నడిచాయి. ప్రయాణికులు లేక రైల్వే స్టేషన్లు వెలవెలబోయాయి. అన్ని రైల్వే స్టేషన్ల వద్ద భారీ బందోబస్తు ఉండటంతో ప్రయాణికులు రైల్వే ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. కట్టుకున్నోడే కాలాయముడయ్యాడు. నూరేళ్లు కలిసి కాపురం చేయాల్సిన భర్త మద్యానికి బానిసై భార్యను కడతీర్చాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం తలసాతండాకు చెందిన సపావత్ రవి భార్య పుష్పను మద్యం మత్తులో మంచం కోటుతో తలపైన కొట్టి చంపాడు. పనికెళ్లమని భార్య ఒత్తిడి చేయడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు రవి. 5 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న వీరికి 2 పిల్లలున్నారు. నిందితుడు రవిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని కారేపల్లి సిఐ వెంకటరమణారెడ్డి తెలిపారు. కుటుంబ కలహాల వల్ల గొడవ పడేసి ఇంట్లో ఉన్న మంచం కూడుతో తలపైన మొదట తలపైన బలమైన గాయం తగిలి చనిపోయి పడిపోయింది. దాని కంప్లైంట్ మీద పోలీసులు ఫిర్యాదు తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తారు. నవభారత నిర్మాణానికి ఇందిరాగాంధీ విశేష కృషి చేశారని కాంగ్రెస్ నేతలు కొనియాడారు. దేశం కోసం తృణప్రాయంగా ప్రాణాలు అర్పించిన ఇందిరాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఖమ్మం జిల్లా ఇల్లెందు పట్టణం జగదాంబ సెంటర్లో ఇందిరాగాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు. ఈ ఘటన స్థానిక కాంగ్రెస్ నేతల్లో కలకలం సృష్టించింది. ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇల్లెందులో కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. దోషులను కఠినంగా శిక్షించాలని ఇల్లెందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కోరం కనకయ్య కోరారు. ప్రధాని ఇందిరాగాంధీ బొమ్మను మరి ఇల్లెందు పట్టణంలో జగదాంబ సెంటర్లో మరి గుర్తు తెలియని దుండగులు మరి ఆమె బొమ్మని దూషణ చేయడం జరిగింది. నవ్య దంత వైద్యశాల రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్ ఖమ్మం. దంత వైద్య రంగంలో ఎన్నో సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కుచుంబాక శ్రీరామ్ గారిచే అన్ని రకాల దంత సమస్యలకు అత్యాధునిక పరికరాలచే అత్యంత ఆధునిక చికిత్సలను మనకు అందుబాటులో అందిస్తున్న దంత వైద్యశాల నవ్య దంత వైద్యశాల. ఇప్పుడు మీకు అందుబాటులో బస్టాండ్కు సమీపంలో రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్ ఖమ్మం నందు దంత వైద్య సేవలు అందించబడుతున్నవి. నవ్య దంత వైద్యశాల ప్రత్యేకతలు అన్ని రకాల దంత చికిత్సలకు డాక్టర్ గారే స్వయంగా చేయుట, పళ్ళు లేని వారికి అన్ని రకాల కృత్రిమ పళ్లను అమర్చుట, ఎత్తు పళ్లు మరియు ఎత్తు దవడలను విదేశీ పద్ధతుల్లో సరిచేయుట, రంగు పళ్లను అందంగా చేయుట, క్లినిక్ నందే డెంటల్ ఎక్స్రే మరియు మందుల సౌకర్యం కలదు, ఇతర అన్ని దంత సమస్యలకు కూడా అంటువ్యాధుల సమస్య రాకుండా బాగా స్టెరిలైజ్డ్ చేసిన పరికరాలతో చికిత్సలు నిర్వహించబడును. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కుటుంబాక శ్రీరామ్ నవ్య దంత వైద్యశాల రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్ ఖమ్మం. ఫోన్ 08742221777. కొత్తగూడెంలో ఆమరణ దీక్షకు పూనుకున్న శాసనసభ్యుడు పూనంనేని సాంబశివరావు అరెస్టును తెలుగుదేశం, న్యూ డెమోక్రసీ, సిపిఐ, టిఆర్ఎస్, తెలంగాణ, జేఏసీ తీవ్రంగా ఖండించాయి. అరెస్టు చేసిన నేతలందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. కొత్తగూడెంలో అరెస్టు చేసిన కూనంనేని సాంబశివరావును భారీ బందోబస్తు మధ్య ఖమ్మం జిల్లా జైలుకు తరలించారు. ఈ నెల 24 వరకు రిమాండ్ విధించిన సాంబశివరావును జైలుకు తరలిస్తుండగా వాహనాలను సిపిఐ తెలంగాణ వాదులు అడుగడుగునా అడ్డుకున్నారు. Hey!
తెలంగాణ కోసం దీక్ష చేసుకునే హక్కు కూడా ప్రజాప్రతినిధులకు లేకుండా పోయిందని కొనుమనేని విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఏ శక్తి అడ్డుకోలేదని తెలిపారు. ఈ ప్రభుత్వ దమన్ నీతులు ఖండిస్తున్నాం. ఉద్యమాల్ని అణిచివేత ద్వారా ఉద్యమాల్ని అణిచివేయలేరు. నిర్బంధాల ద్వారా ఉద్యమాలు అణిచివేయలేరు. తెలంగాణ తక్షణం ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. సాంబశివరావు అరెస్టు అక్రమమని సిపిఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు ఖండించారు. అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వం నిర్వహించుకోవాలని డిమాండ్ చేశారు. మా పార్టీ శాసనసభ్యులు కామ్రేడ్ సాంబశివరావు గారు ఈ రోజు కొత్తగూడెంలో నిరాహార దీక్ష చేస్తానని చెప్పేసి, నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని గత వారం రోజుల క్రితం ప్రకటించి ఇవాళ నిరాహార దీక్షకి కొత్తగూడెం వెళ్తే ఇవాళ గత 3 రోజులుగా ఆయన్ని అరెస్టు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. వాళ్ల పోలీసుల ప్రయత్నాలన్నింటినీ కూడా ఛేదించుకుని ఇవాళ నిరాహార దీక్ష శిబిరానికి వెళ్లి కూర్చోగానే ఆయన అక్రమంగా అరెస్టు చేసి ఇవాళ ఉదయం నుంచి కూడా ఇవాళ పోలీస్ స్టేషన్లో ఉంచి ఇప్పుడే కోర్టులోకి హాజరుపరిచి ఇవాళ సబ్ జైలుకి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం ఈ విధమైనటువంటి నిర్బంధ ఖండను అమలు చేసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని అణచాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. అరెస్టు చేసినా కూడా సాంబశివరావు గారు జైల్లో కూడా నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని చెప్పేసి ప్రకటించి ఇవాళ జైల్లోకి వచ్చారు. ఆయన దీక్ష కొనసాగుతుంది. వెంటనే ప్రభుత్వం దిగివచ్చి ఈ నిర్బంధాలను ఆపకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖమ్మం జిల్లాలో ఉధృతకు దారితీసిన రైలు రోకో, రైల్వే స్టేషన్ ఎదుట తోపులాట, జేఏసీ నేతలు, పీడిఎస్యు విద్యార్థుల అరెస్ట్. కూనంనేని సాంబశివరావు అరెస్టును ఖండించిన జేఏసీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్, లేదంటే బంద్ నిర్వహిస్తామని హెచ్చరిక. ఇల్లందులో ఇందిరా విగ్రహం ధ్వంసం, ఆందోళనకు దిగిన కాంగ్రెస్ దోషులపై కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ప్రశాంతంగా నడిచిన గ్రూప్ 2 పరీక్షలు, ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా తిరిగి ప్రసారమయ్యే విజన్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.